హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాగరికా విలేజ్ వీడియోస్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? ఈరోజు మీతో షేర్ చేయబోతున్న విషయం ఏంటి అంటే, హోమ్ మేడ్ సోప్ అన్నమాట. నలుగు పిండి సోప్ కాబట్టి దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలి. కాకపోతే సోప్ బేస్ ఉంటే బాగుండేది. నేను మాత్రం గ్లిజరిన్ సోప్ వాడుతున్నాను. ఇక్కడ ఒక్క సోప్ రెడీ చేయడానికి నేను ఇవన్నీ తీసుకున్నాను: రైస్, పెసరపప్పు, బాదాం, పసుపు, ఈ విటమిన్ ట్యాబ్లెట్స్, శనగపప్పు తీసుకున్నాను, ఒకటి సోప్ తీసుకున్నాను. వీటన్నిటితో ఒక్క సోప్ మనకి రెడీ అవుతుంది అన్నమాట. కాకపోతే సూపర్గా వర్క్ అవుతుంది. ముందుగా మనం తీసుకోవాలి సోప్, ఒక గ్లిజరిన్ సోప్ ఏదైనా సరే. ఆ తర్వాత మనం తీసుకోవాలి ఇది, దీన్ని ఏమంటారంటే మాంజన్ పీట అంటారు. నేను దీన్ని సోప్ గ్రేట్ చేయడానికి యూజ్ చేస్తాను. దాన్ని అంతా తురుముతానన్నమాట. ఆ తర్వాత సోప్ రెడీ చేద్దాం మనం. ముందుగా ఇలా నీట్గా తురుముకోవాలి సోప్ అంతా, ఎందుకంటే మనం సోప్ రెడీ చేయడానికి అలా అదే గడ్డలాగా ఉంటే రెడీ చేయరాదు కదా. అందుకోసమని మనం ఇలా గ్రేట్ చేయాలి, తురుము పెట్టుకోవాలి. ఆ తర్వాత సోప్ తయారు ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఇలా మనకు తీగలు తీగలలాగా రావాలి. నో ప్రాబ్లం, తీగలైనా సరే పొడి పొడి అయినా సరే ఎలా వచ్చినా కూడా మనకు మాత్రం సోప్ రెడీ అవ్వడానికి ఈజీగా ఉండేలా రావాలి. మనకు తొందరగా అయిపోతుంది అన్నమాట సోప్ రెడీ చేయడం. దానికోసమని నేను ఇలా మొత్తం తురుము పెట్టుకున్నాను. అన్నట్టు తురుము పెట్టుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో మనం సోప్ రెడీ చేయాలి. అందుకని నేను ఫస్ట్ వాటర్ హీట్ చేశాను. ఆ తర్వాత ఇంకో బౌల్లో నేను ఇంతవరకు తురిమిన సోప్ అంతా అందులో వేసి ఇప్పుడు కరగబెట్టాలి. సోప్ కరగడం స్టార్ట్ అయింది కదా, అందుకని చెప్పేసి మనం దీన్ని స్పూన్తో కానీ ఏదైనా చెక్క సహాయం తీసుకోవైనా సరే నీట్గా తిప్పుతూ ఉండాలి. నేను కరిగేంత వరకు లిక్విడ్లా కంప్లీట్గా మారే వరకు అలాగే తిప్పుతూ ఉంటాను. ఆ తర్వాత మనం కావాల్సినవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. కంప్లీట్గా కరిగిన తర్వాత మనం స్పూన్తో ఇలా కలుపుతూనే ఉంటూ మనం తర్వాత ఏంటి అంటే దానిలోకి వాడాల్సిన ఇంతకుముందు గ్రైండ్ చేసిన పెసరపప్పు, రైస్, మనకు కావాల్సిన బాదం గిట్లా అన్నీ గ్రైండ్ చేశాం కదా, అవన్నీ వేస్తూ దీన్ని నీట్గా కలుపుకోవాలి. అలాగే ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం రెడీ చేసేది నలుగు పిండి సోప్ కాబట్టి దానికోసమని మనం ఇవన్నీ కలుపుతూ వేసుకోవాలి. కాకపోతే ఇది మాత్రం బాడీకి సూపర్గా వర్క్ అవుతుంది, ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో మనం నలుగు పిండి వాడడం చాలా తక్కువ చేశాం కాబట్టి ఇప్పుడు ఈ సోప్ వాడితే నలుగు పెట్టుకున్నట్టు ఉంటుంది, బాడీ షైన్ అవుతుంది. అలాగే స్క్రబ్బింగ్ కూడా మనము సపరేట్గా చేయని అవసరం లేదన్నమాట. అందుకోసమని మనం ఈ సోప్ వాడాలి. అంతకన్నా ముందు మనం ఈ సోప్ రెడీ అక్కడ బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి ఒక బౌల్కి మనం ఆయిల్ మొత్తం అప్లై చేయాలన్నమాట. ఆ తర్వాత దాన్ని మనం ఈ సోప్ బేస్ని బ్యాటర్ అంతా ఆ బౌల్లో వేసేయాలి. అంతకన్నా ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఉన్నాయి కదా, ఈ ట్యాబ్లెట్స్ని ఇందులో వేసి కలుపుకోవాలి మొత్తంగా. ఎందుకు అనంటే మన ఈ విటమిన్ అనేది మనకు ఎంతో స్కిన్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి దానికోసం ఈ విటమిన్ కలిపి ఇందులో బౌల్లో వేసేసి దీన్ని కాసేపు రూమ్ టెంపరేచర్కి వచ్చేలా ఉంచుకోవాలి. మన సూప్ రెడీ అయింది ఇలాగా. దీన్ని నేను కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచానమాట, అందుకని ఇంత తొందరగా ఉడొచ్చేసింది. మనకు ఒకవేళ సోప్ కానీ ఉడి రాకపోతే నైఫ్తో కొంచెం అలా కదిలిస్తే అది ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకంటే కింద మనం ఆయిల్ అప్లై చేసాం కదా, అలా దాని ద్వారా ఇలా రెడీ అయిపోయిందనమాట. ప్రాపర్ షేప్ రావడం కోసం అంటే మనము సోప్ మోల్స్ దొరుకుతూ ఉంటాయి, అవి ఆన్లైన్లో ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. అవి తీసుకుంటే సూపర్గా మన సోప్ ఎలా కావాలనుకుంటే అలా వస్తుంది. సోప్ అనేది సూపర్గా వచ్చింది, బరకగా ఉంది. మనం వాడేప్పుడు బాడీ స్క్రబ్బింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.